నా భావన ఇంత చర్చ అవసరం లే, ఇంత చర్చ అవసరం లే. ఇంగ్లీష్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలివిజన్ ఛానల్స్, అంతకుముందు ప్రింట్ మీడియా, దినపత్రికలు ఏ పని చేస్తున్నాయో సమాచారాన్ని అందించే క్రమం ఇది ఒక భాగం. పత్రికలు అదే చేస్తున్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా అదే చేస్తుంది. ఇక్కడ వచ్చిన తగాదా మన రమేష్ ఒక తగాదా సృష్టించాడు, మమ్మల్ని గుర్తించండి తప్ప సోషల్ మీడియాను గుర్తించబాకండి. ఇది సమంజసం కాదు, ఇది సమంజసం కాదు. సోషల్ మీడియాలో తప్పులు వస్తున్నాయి, రెస్పాన్సిబిలిటీగా వస్తున్నాయి అంటే ఈక్వల్గా ఇర్రెస్పాన్సిబిలిటీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గుర్తింపు పొందిన వాటిల్లో కూడా వస్తున్నాయి. సమాజంలో మంచి చెడు రెండు జరుగుతాయి, ఏది అధికం ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది తప్ప ఏ పత్రిక తప్పు చేయకుండా తప్పు చేయాలనే చేయరు. దొరుకుతున్నాయి కొన్ని సందర్భాల్లో తప్పు చేయాలనే రోజులు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం అందించి ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా తప్పుడు సమాచారం అందించిన రోజులు కూడా ఉన్నాయి. అందువల్ల ఫస్ట్ ఖచ్చితంగా ప్రజలకి సమాచారాన్ని అందించే క్రమంలో ఒక ఆర్గనైజ్ గ్రూప్గా ఉండేటటువంటి వ్యవస్థకి మనం తప్పనిసరిగా గుర్తించాల్సింది. ఎలక్ట్రానిక్ మీడియాకు లేదు, ఆవిర్భావం తర్వాత లేదు, ఏ గుర్తింపు లేదు, బట్ ప్రజల్లో దానికి గుర్తింపు వచ్చింది. పత్రికల కన్నా ఎలక్ట్రానిక్ మీడియాకే ముందు రోజుల్లో చాలా గుర్తింపు వచ్చింది. ఇంకేం పత్రికలు ఉంటాయి, వీళ్ళు ఏ పూట కాపూట ఏ నిమిషం ఆ నిమిషం చెప్పేస్తున్నారు, ఇంకా దీనికి భవిష్యత్తే లేదని. ఆ తర్వాత కాలంలో అది నిజమైంది, వెస్ట్రన్ కంట్రీస్లో నిజమైంది, మన భారతదేశంలో నిజం కాలేదు. అందుకు భిన్నమైన వాతావరణం, అందుకు భిన్నమైన రీతిలో పెద్ద పెద్ద పేపర్లు, సెంచరీస్గా ఉన్నటువంటి పేపర్లు, వందల సంవత్సరాలు ఉన్న పేపర్లు మూతపడిపోయినాయిగా. ఇక్కడికి వచ్చేసరికి చిన్నది ఎక్యుటేషన్ ఎక్యుటేషన్ నిలదీస్తే అందరూ అన్నీ వస్తాయి, ఏకమైతే రాకపోయేదేం లేదు. కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తింపునిచ్చి అక్రిడేషన్ కార్డు ఇప్పించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్దే మొట్టమొదట. అప్పుడు మేమే చేసాం, సెంట్రల్ అక్రిడేషన్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఇది రేజ్ చేసాం, మేము ఇచ్చాం, మీరు ఎందుకు ఇవ్వరు, ఏ రకంగా ఇవ్వరు, దానికి చట్టం లేదు. చట్టం చేయాల్సింది ఎవరు, చట్టం ప్రజలు చేస్తారా, మీరు చేస్తారా, పాలకులు చేస్తారా? మీరు ఇన్వైట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డిఏవిపి సెంట్రల్ పిఐబి ప్రోగ్రామ్స్కి వీళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చి రమ్మంటున్నారు, మీరు గుర్తించకపోతే ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? అందువల్ల ఖచ్చితంగా గుర్తింపు ఆన్లైన్ మీడియాకు అక్రిడిటేషన్ ఫెసిలిటీ ఇస్తే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంతకుముందు రమేష్ చెప్పాడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, లేనప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీ. అందరికీ మిత్రులందరికీ గుర్తు, ఆమె పేరు రేణుకా చౌదరి. రేణుకా చౌదరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా ఉంది, జనార్దన్ రెడ్డి మంత్రిగా ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఉన్నాడు, పరమభూతులు తిట్టేసింది ఒక ఛానల్లో, జమినీ అనుకుంటాను ఆ రోజుల్లో. జమినీ అన్న ఏం చేయనే ఇట్లా చూస్తే ఆడామే ఇన్ని బూతులు తిట్టింది, నేను ఎక్కడ కేసు పెట్టాలని వచ్చాడు. మామూలుగా అందరికీ డిఫర్మేషన్ ఉంది, ప్రెస్కి ప్రింట్ మీడియాకి ప్రెస్ కౌన్సిల్ ఉంది. ఇవాళటి వరకు ఎలక్ట్రానిక్ మీడియా గురించి మాట్లాడే వాళ్ళు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు, దేశాధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ మీద, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఎందుకు చట్టాన్ని తేవటం లేదు అనేది మనం అడిగే ప్రశ్న. ఇవాళటి వరకు లేదు, మీరే గుర్తించుకోండి, మీరే రెస్పాన్సిబుల్, రెగ్యులేట్ చేయము, సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నారు.
మరి ఎలా ప్రింట్ మీడియా కిందకి పెట్టారు? సెల్ఫ్ రెగ్యులేషన్ థియరీ ప్రింట్ మీడియా కిందకి లేదు, ఎందుకు ప్రెస్ కౌన్సిల్ వచ్చింది? పాలకులు ఉన్నారే రాజకీయవేత్తలు, దుర్మార్గులు కొన్ని సందర్భాల్లో, పరమ దుర్మార్గులు. ఎందుకు ఎందుకు ఇవ్వాలి వరకు ఎలక్ట్రానిక్ మీడియాకి? జీతభత్యాలకు సంబంధించి చట్టం లేదు, సరే ప్రింట్ మీడియాకు ఉంది, అమలు చేస్తున్నారా లేదా? రెండో సంగతి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు పెట్టలేదు? చట్టాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? మంచి చెడు చేస్తున్నారు అని చెప్పే పెద్దలు చట్టం తీసుకురావటానికి ఎందుకు? అక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ రెగ్యులేషన్ అట, ఇక్కడికి వచ్చేసరికి చట్టం ఉంటుందట. అందుకని ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీలో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. తప్పులు అందరూ చేస్తున్నారు, నాకెందుకు మీకు? ఒక మిత్రుడు మా సంస్థలో పనిచేసే దిలీప్, మా సంస్థలో పనిచేసే వ్యక్తిని పోలీసులు పట్టుకుపోయారు. పోయారంటే మొన్న నంద్యాలలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఒక వార్తను స్ప్రెడ్ చేశారు. ఆ వార్త స్ప్రెడ్ అయింది, నువ్వు దానికి నిర్వహించేది నువ్వే అని చెప్పి వ్యక్తిని కర్నూలు పోలీసులు అర్ధరాత్రి వచ్చి పట్టుకుపోయారు. మాకు తెలియదు కూడా తెలియదు, ఇప్పుడు సాయంత్రానికి వస్తాడేమో, పనికి వస్తాడు అనుకున్నాము. పోలీస్ స్టేషన్ కర్నూలు నుంచి ఫోన్ చేసి, సార్ నన్ను పోలీసులు తీసుకుపోయారు, సాయంత్రం వీలైతే మళ్ళీ డ్యూటీకి వస్తాను సార్, లేకపోతే సెలవుగా ట్రీట్ చేయండి. నిన్ను ఎందుకు పట్టుకుపోయారో తెలియదు, ఏమిటో తెలియదు. ఎందుకు తీసుకుపోయారంటే నంద్యాల ఎన్నికలకు సంబంధించి ఒక వార్త స్ప్రెడ్ అయింది, అది అసత్యము, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించింది. ఎప్పుడైతే మనకు ఉంది కదా బ్యాన్ ఉంది కదా, విత్ ఇన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ కోడ్, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కేసు పెట్టారు. సరే ఇచ్చేశారు. సార్ నేను చేయలేదంటాడు. నేను ఫోన్లో అడిగాను, నిజం చెప్పు బాబు ఎందుకు ఇదంతా? నేను చేయలేదు సార్, ఉన్నది మాత్రం ఆ వెబ్సైటు డార్మెంట్ అయిపోయింది, పనిచేయటం లేదు. ఇంతకాలం నుంచి ఎవరికి దీని మీద అవగాహన ఉన్నా అది ఎప్పుడు యాక్టివ్గా ఉంది, ఎప్పుడు డార్మెంట్ అయింది, ఎప్పుడు పనిచేయటం లేదు, ఎప్పుడు దాంట్లో ఫీడ్ చేశారు, అన్ని వివరాలు వస్తాయి సార్, మీరు చూడండి. నా మీద కావాలని వీళ్ళకి తెలియని తనంతో ఎవడో ఏమంటారు ఏం చేస్తారు పోస్ట్ చేశారు, దాన్ని ఇచ్చేశారు అని చెప్పాడు. అల్టిమేట్గా అది అమెరికా నుంచి పోస్ట్ చేశారట, ఇది డార్మెంట్ వెబ్సైటా అదేదో దాంట్లో అమెరికా నుంచి పోస్ట్ చేశారు. ఎవడో అసలు బేసిక్గా ఉంటాడుగా, వాడు ఎవరికో వెళ్ళింది, విత్ ఇన్ నిమిషాల మీద దాన్ని డ్రాప్ చేసుకున్నారట. ఇప్పుడు కేసు నడుస్తుంది అక్కడ, ఉంటాయి ఇలాంటివి, ఎదుర్కోవాల్సింది, ఇలాంటివి జరుగుతాయి. అందువల్ల ఇక అన్నిటికన్నా మన ప్రజల మీద మనకు, నాకైతే మన ప్రజల మీద చాలా విశ్వాసం. లిటరసీ రేట్ తక్కువన్నా, పేదరికం ఉన్నా, జ్ఞానం, ఇంగిత జ్ఞానం, తెలుసుకునే జ్ఞానం మనకే ఉందని చెప్తుంది. అమెరికా వాడికి ఉన్నట్టు లెక్కలు చెప్పమనండి, అమెరికా వాడిని లెక్కలు చెప్తాడు వాడు కంప్యూటర్ ఉపయోగించకుండా, ఏ దేశాలు చెప్తారు మనవాడు హాయిగా చెప్పేస్తాడు, ఊళ్ళో కూలీ చేసుకునేవాడు కూడా చెప్పే చదువు రాని వాడు కూడా చెప్పేస్తాడు. ఇవాళ ఫోన్లు ఒక్కటే టెలికమ్యూనికేషన్ సిస్టమ్ చూడండి, ఎవడన్నా అసలు ఈ ఫోన్ను దినకూలీ చేసేవాడు జేబులో పెట్టుకొని తిరుగుతాడు, ఊహించాము మనం. చదువు రాని వాళ్ళు ఏ రకంగా గుర్తుపెట్టుకుంటున్నారో నెంబర్ తెలియదు, ఫోన్లు చేస్తున్నారు. చదువు రాదు, ఇల్లిటరేట్, మా మదర్కి చదువు రాదు. వాళ్ళ మనమరాలు కొనిచ్చిపోయిందట, బొమ్మలు కూడా చూపిస్తుంటారు, నాన్న బొమ్మలు కూడా వచ్చినాయి, అమ్మాయి పంపించింది అని. ఇల్లిటరేట్ ఫోన్లు చేస్తుంది, ఇల్లిటరేట్. అందుకని ప్రజల్ని మనం అంతగా తక్కువగా అంచనా వేయొద్దు. తప్పులు జరుగుతాయి, సవరించుకోవటమే. ఉద్దేశపూర్వకంగా చేస్తే నీకుంది, డిఫమేషన్ ఉంది, అనేక చట్టాలు ఉన్నాయి. మనకు మీడియా మీద స్వేచ్ఛ ఉందంటే స్వేచ్ఛ లేదు అని చెప్పడానికి 228 చట్టాలు ఉన్నాయి. నేను లోపల ఏ రకంగానన్నా వేయచ్చు, వేయ తెలుసుకుంటే. అందుకని ఖచ్చితంగా ఈ మీడియాని ఎంకరేజ్ చేయాలి, ఈ మీడియాని గుర్తింపు ఇవ్వాలి. ఈ మీడియా రాబోయే కాలంలో అందరికీ అవసరమని కూర్మానాథ్ గారు చెప్పారు, అందరు మిత్రులంతా చెప్పారు. తప్పనిసరిగా ఆన్లైన్ మీడియాని తక్కువ చేయబోతుంది, సోషల్ మీడియాని కూడా తక్కువ చేయొద్దు.
ఆ సోషల్ మీడియాలో ఏ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తే అది వస్తుంది. ఒక్కొక్కసారి ప్రభుత్వాలకి నేతలకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కన్నెర చేస్తారు. అంత మాత్రాన తప్పు ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ ఎక్స్క్యూజ్ లేతే ఏమాత్రం పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి. అంతే తప్ప ఇంటెన్షనల్గా చేసే వాటికి తప్ప అన్ఇంటెన్షనల్గా ఇవాళ సమాచార వ్యవస్థ ద్వారానే పత్రికలు మీడియా కన్నా ఈ సోషల్ మీడియాలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి, వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నాము. నా మిత్రుడు నిన్ననే ఒకటి చూపించాడు, నా టేబుల్ మీద ఒక అమ్మాయి ఆఫీసు రూము యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, చిన్నపిల్ల ఇక్కడ టేబుల్ మీద అక్కడే కూర్చోబెట్టి ఇచ్చేసాడు. మార్ఫింగ్ అంటే మార్ఫింగ్ కాదు కొత్త పదం మీద చెప్పాడు. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు లిటరల్గా బొమ్మలో. మోసాలు చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి వదిలిపెడితే ఇవాళ జనం చైతన్యం కావటానికి సమాచారం అందించడానికి ఇవి చాలా తోడ్పడుతున్నాయి. దీన్ని సిస్టమేటిక్ చేయాలా, దీన్ని ఒక పరిధిలోకి తీసుకురావటం ద్వారా దానికి అవసరమైన సౌకర్యాలు పొందడానికి వీలుంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.